శ్రీ నామాష్టకం నుంచి గీతావళి శ్రీల భక్తిరావు ఠాకూర్ రాసిన పద్యాల నుంచి దీని యొక్క అనువాదం నారదముని భజే విన అనువాదం. నారదముని తన వీణను మీటగానే అంటే వాయించగానే చెప్పచ్చు, వీణను ఏమంటే బుద్ధం అంటే వాయించడం అంటారు, వీణను అంటే మీటడం అంటారు. మీటగానే రాధికారమణుని నామము భగవద్భక్తులు చేసేది కీర్తన మధ్య వెంటనే ప్రకటమైంది. వర్షాకాలపు మేఘం వలె హరినామం వారి చెవులలో అమృతమును వర్షించింది. అంటే వేరే కాలాల్లో కూడా మేఘాలు ఉంటాయి, మేఘాలు తేలిపోతూ ఉంటాయి, కొంచెం గాలి వస్తుంటుంది, కొంచెం వర్షం వస్తుంది, కొంచెం గుండెలు వస్తుంటాయి. మొన్న వర్షం పడినప్పుడు ఏమైనా ఓన్లీ రాళ్ళు రాలే అంతే, వర్షం ఎక్కువ రాలి. కానీ వర్షాకాలంలో పూర్తిగా వస్తుంది వర్షం. అప్పుడు వారందరూ దివ్యానందంతో తృప్తి తీరేలా ఉత్సాహంతో నృత్యం చేయసాగారు. నృత్యం అంటే డ్యాన్స్. విశ్వంలోని జనులందరూ ఈ దివ్య మధురిమ అను వర్షంలో తడిసి మత్తిల్లిన వారైరి. కొందరు రోధించిరి, రోధించడం అంటే ఏడవడం. కొందరు నృత్యం చేసిరి, మరికొందరు మనస్సులోనే పూర్తిగా మత్తిల్లిరి. పంచముఖుడగు శివుడు నారదమునిని ఆలింగనం చేసుకుని పదే పదే ఆనందంతో అరవసాగెను. ఇంతలో బ్రహ్మదేవుడు కూడా దివ్యానందంతో నృత్యం చేస్తూ హరిబోల్ హరిబోల్ అందరూ కీర్తించండి అని అనెను. సహస్రవదనుడైన అంటే 1000 మొహాలతో అనంత శేషుడు దివ్యానందంతో హరి హరి అని గట్టిగా అరవసాగెను. ఆ నామము యొక్క దివ్య ప్రకంపనల వలన సమస్త విశ్వము మత్తిల్లగా సర్వులు నామరసాన్ని చవిచూసిరి. శ్రీకృష్ణుని నామము నా సమస్త కోరికలను తీర్చి ఎల్లరి నాలుకలపై ప్రకటితమైనది. కనుక ఈ హరినామ సంకీర్తనము ఈ విధంగా ఎల్లప్పుడూ కొనసాగవలనని శ్రీ రూపగోస్వామి వారి పాద పద్మములకు భగవద్దాసులకు భక్తి వినోదుడు విన్నవించుకుంటున్నాడు. ఇప్పుడు మనం ఈ యొక్క శిక్షాష్టకం మనం చర్చిస్తున్నాం. ఈరోజు మొదటి శ్లోకాన్ని చర్చిస్తాం. దానికంటే ముందు ఆ యొక్క శిక్షాష్టకం గురించి కొన్ని విషయాలు చర్చిస్తాం. ఒక శ్లోకం భాగవతం నుంచి. కలో దోషే నిదే రాజన్ అస్తి హే కో మహాన్ గుణా కీర్తన దేవ కృష్ణస్య ముక్త సంగః పరం వ్రజే. కలోర్దోషే నిదే రాజన్ అస్తి హే కో మహాన్ గుణా కీర్తన దేవ కృష్ణస్య ముక్త సంగః పరం వ్రజే. కొందరు చెప్పచ్చు, కొందరు చెప్పండి. హలో కాదు, కలే యాక్చువల్ తప్పు చెప్పాను. కలే దేశ కలేర్ దోషో నిదేరా దోష. కలోర్దేశే నిదే రాజన్ అస్తి ఏకో మహాన్ గుణః కలేర్దోష నిదే రాజన్ కలే దోష నిదే రాజన్ అస్తి ఏకో మహాన్ గుణః
కలియుగం దోషనిదే దోష సాగరం. రాజన్ ఓ రాజా అస్తి ఉన్నది హి నిక్కముగా ఏకః ఒక మహాన్ గొప్పదగు గుణః గుణము కీర్తనాత్ కీర్తించుటచే ఏవ నిక్కముగా కృష్ణస్య శ్రీకృష్ణ నామమును ముక్త సంగః భవబంధ ముక్తుడై పరం పరంధామమునకు వ్రజేత్ మనుజుడు చేరును. భావము భాష్యం ఇచ్చినది భక్తి వేదాంత స్వామి ప్రభుపాల వారి శిష్యులు. రాజా కలియుగము దోష సాగరమే అయినప్పటికీ, సాగరం అని ఎందుకు ఉదాహరణించారంటే ఇక్కడ సాగరం మనకు కనిపించదు అంతు. సో దోషాలు అనేది లెక్క పెట్టినా కొద్ది ఉంటూనే ఉంటాయి, అంతు లేకుండా ఉన్నాయన్నమాట. ఈ కలియుగంలో దోష సాగరమే అయినప్పటికీ దీనిలో ఇంకనూ ఉన్నట్టు ఒక మహాగుణమేమనగా కేవలం కేవలం అంటే ఒకటే అనమాట, ఇంకేం లేవు, మంచి గుణాలు ఏం లేవు. కేవలం అరే కృష్ణ మహామంత్రమును కీర్తించుట చేతనే మనుజుడు భవబంధముక్తుడై పరంధామునకు చేరగలుగుచున్నాడు. భాష్యం ఈ కలియుగం యొక్క అసంఖ్యాకమగు దోషములను పేర్కొనిన పిమ్మట శుకదేవ గోస్వామి ఇప్పుడు దీనిలో ఒక మంచి గుణము తెలియజేయుచున్నాడు. అంటే దీని ముందు అధ్యాయంలో అన్ని కూడా అవే, కలియుగంలో ఎట్లా ఉంటారు, సత్యం శౌచం క్షమ దయ ఇవన్నీ తగ్గుతాయి, రాజులు చాలా ఉన్నాయి ఇందులో, మరొకసారి చదువుతాం కలియుగంలో దోషాలని. సో అసంఖ్యాకమైనటువంటి దోషాలను తెలియజేయుచున్నారు. ఆ తర్వాత ఇప్పుడు దీనిలోని ఒక మంచి గుణము తెలియజేయుచున్నారు. ఒకే ఒక్క శక్తివంతుడైన రాజు అసంఖ్యాకులకు చోరును వధింపగలిగినట్లు ఒకే ఒక ఆధ్యాత్మిక గుణము ఈ యుగ దోషమంతటిని నశింపచేయగలదు. హరే కృష్ణ 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 హరే రామ 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 అనేది మహామంత్ర కీర్తన ప్రాముఖ్యమును ఈ పతిత యుగములో అంచనా వేయజాలం. సో నిన్న కలియుగంకు జయని ఎందుకన్నామంటే దేవాలయం. సో వ్యాసుడు ఆయన 3 సార్లు నీళ్ళలో మునిగి మొదటిసారి 3 సార్లు జయ చెప్తారండ, కలియుగంకు జయ కలియుగంకు జయ కలియుగం. సో ఒకటి ఇందులో అసంఖ్యాకమైనటువంటి దోషాలున్న ఒకటే ఒకది మందు, సింగిల్ బుల్లెట్, ఒకటే ఒక మహా మంత్రం ద్వారా అన్ని దోషాలు నశింపజేసుకోవచ్చు. అమేజింగ్, అద్భుతం. సో అందువల్ల ఇది చాలా శక్తివంతమైనటువంటి హరే కృష్ణ మంత్రం. తర్వాత శ్రీ చైతన్య చరితాంతంలో ఒక శ్లోకం చదువుతాం. ఇది సార్వభౌమ భట్టాచార్య ఇంటిలో చైతన్య మహాప్రభు మహాప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. ఆయన చైతన్య మహాప్రభు తన్వయత్వంలో ఉన్నారు. సో అక్కడ సత్యరాజ్ ఖాన్ ఆయన అడుగుతారు, వైష్ణవులు అంటే ఎవరు, వైష్ణవులకు లక్షణాలు ఏమి, ఎవరెవరికి ఏ విధంగా గౌరవం ఇవ్వాలనేసి. సో అందులో మొదటి శ్లోకం చెప్తున్నారు, అంటే ఎవరు వైష్ణవ ప్రాయులు అంటే. ఆ తర్వాత శ్లోకంలో మీకు హరినామం గురించి చెప్తున్నారు. ఏక కృష్ణ నామకరే సర్వ పాపక్షయ నవవిధ భక్తి పూర్ణ నామహైత హయ. కృష్ణనామాన్ని కేవలం ఒక్క మారు కీర్తించడం ద్వారా ఒక్కటే ఒకసారి మనిషి సమస్త పాపదూరుడవుతాడు. సర్వపాపక్షయ, ఇది శాస్త్రం. ఊరికే సర్వం అంటే ఆ సమస్తం ఊరికే అనడానికి లేదనమాట. ఒకటే ఒక మంత్రంతో సర్వపాపక్షయ, సమస్త పాపాలను దూరమవుతాడు. కేవలం నామ సంకీర్తన ద్వారా అతడు నవవిధ భక్తి మార్గాలను పూర్తి చేసిన వాడవుతాడు. నవవిధ భక్తి ప్రహ్లాద్ మహారాజు చెప్పారు. సో శ్రవణం కీర్తనం అర్చన వందనం దాస్య సఖ్యం ఆత్మ నివేదనం. సో అన్నిటిది కేవలం నామ సంకీర్తన ద్వారానే అన్నిటి యొక్క ప్రతిఫలం అని పొందుతాడు. భాష్యం
తొమ్మిది రకాల భక్తియుక్త సేవలు శ్రీమద్ భాగవతంలో 7వ స్కందం 5వ అధ్యాయం 23-24 శ్లోకాల్లో ఈ విధంగా చెప్పబడినాయి. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సత్యమాత్మ నివేదనం, ఇతి పుంసార్పిత విష్ణు భక్తిచ్చేన నవలక్షణ క్రియేత భగవత్యర్థ తన్మన్యే నీత ఉత్తమం. భక్తియుక్త సేవలో శ్రవణం, కీర్తనం, భగవన్నామరూప గుణలీల పరివారాదుల స్మరణం, దేశకాలకర్తను అనుసరించి సేవనం, శ్రీ విగ్రహారాధనం, వందనం, తనను శ్రీకృష్ణుని నిత్యదాసునిగా సర్వదా భావించడం. కన్నా నిశ్శబ్దంగా ఉండాల. ఇక్కడరా కన్నా, ఇక్కడ ఇక్కడ కూర్చోం. భగవంతునితో చెలిమి, భగవంతునికి సమస్తము సమర్పించడం ఉంటాయి. ఈ 9 భక్తియుక్త సేవలను నేరుగా శ్రీకృష్ణునికి సమర్పించినప్పుడు జీవిత సిద్ధి అంటే పరిపూర్ణత కలుగుతుంది. ఇదే శాస్త్ర నిర్ణయం. కేవలం ఒకసారి కృష్ణనామాన్ని పలకగానే మనిషి సమస్త పాపాల నుండి బయటపడాలంటే దానిని అతడు అపరాధరహితంగా చేయవలసి ఉంటుంది. అప్పుడు జీవుని సకల పాపాల నుండి ఉద్ధరించడానికి ఒక్క నామము చాలు. ఒకసారి భగవన్ నామాన్ని అపరాధ రహితంగా ఉచ్చరించే వ్యక్తి చాలా ముఖ్యమైన వాడు, పూజనీయుడు. నిజానికి శ్రవణ కీర్తనలతో ఆరంభమయ్యే నవవిధ భక్తి విధానాలు కేవలం అపరాధరహితమైన నామోచ్చరణచే వెంటనే సిద్ధిస్తాయి. ఈ సందర్భంలో శ్రీల జీవ గోస్వామి భక్తి సందర్భం అనే గ్రంథంలో యద్యపి అన్యా భక్తి కలో కర్తవ్య తదా కీర్తనాఖ్య భక్తి సంగై కీర్తనాఖ్య భక్తి సంయోగైనైవ అని అన్నారు. 9 భక్తి విధానాల్లో కీర్తన అత్యంత ప్రధానమైనది. అందుకే అర్చనం, వందనం, దాస్యం, సఖ్య ఆది ఇతర పద్ధతులకు ఆరంభ అంత్యాలలో తప్పక కీర్తన ఉండాలని శ్రీల జీవ గోస్వామి ఉపదేశించారు. కనుకనే మా అన్ని కేంద్రాల్లోనూ ఈ పద్ధతిని ప్రవేశపెట్టాం. అర్చనము, ఆరతి, నైవేద్యము, శ్రీ విగ్రహ వస్త్రాలంకరణము, అలంకరణం వంటి కార్యక్రమాల ముందు వెనుక హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈ భాష్యంలో శ్రీల ప్రభుపాల వారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఓం అజ్ఞాన తిమిరాందస్య జ్ఞానాంజన శ్లాకయ చక్షుర్మిళితమైన తస్మై శ్రీ గురవే నమః. వందేహం శ్రీ గురుం శ్రీయుత పదకమలం శ్రీ గురుం వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సైతం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ మూకం కరోతి వాచాలం పంగుం లంగయతే కృం యత్కృపాతమహం వందే శ్రీ గురుం దినకారం. సో ఒక్కసారి కృష్ణనామాన్ని ఎవరైతే కీర్తిస్తారో, ఎవరైతే జపిస్తారో, వాళ్లకు సర్వ పాపక్షయ, అన్ని పాపాల నుంచి దూరం అవుతారు. ఇక్కడ ఎన్నో పాపాలు ఎందుకు వివరించబడ్డాయంటే మనం అందరం కూడా కృష్ణు యొక్క సేవలో నిరంతరం అక్కడ ఆధ్యాత్మిక లోకాల్లో, గోలోకంలో లేదా వైకుంఠంలో నిరంతరం ఆయనకు సేవ చేస్తూ ఆనంద చిన్మయ రసంలో ఆయనకు ఆనందంగా ఉన్నాం. కానీ దురదృష్టవశాత్తు కృష్ణ హన భైర్ముఖ భోగవాంఛకరే, సో నికటస్థ ధరే మాయాకరే జపటీయ ధరే. సో ఇక్కడ మనం భోగవాంచ, నేను భోగించాలి. ఎందుకు కృష్ణుడు ఇక్కడ అనంత కోట్ల గోపికలతో గోపబాలతో ఆయనే అనుభవిస్తున్నాడు, నేనెందుకు అనుభవించకూడదు అనే యొక్క తప్పుడు ఆలోచన ద్వారా మనం ఈ భౌతిక ప్రపంచంలో నికటస్థ ధరే జపటీయ మాయాధరే, సో ఇక మాయలో మనం కర్షించబడుతున్నాం. సో ఈ భౌతిక ప్రపంచంలో వచ్చి మనం అనంత కోట్ల జీవరాశుల్లో జన్మిస్తూ పరిభ్రమిస్తూ ఎన్నో 84 లక్షల కాల జన్మలో నేను భోగిస్తాను, నేను భోగిని అని భావిస్తూ ఎన్నో పాపాలు చేస్తుంటాం. పాపం అంటే ఒక విధంగా చెప్పాలంటే సింపుల్గా నేను అనుభవిస్తాను అని ఎప్పుడైతే భావిస్తూ మనం ఏదైతే కార్యం చేస్తామో అదంతా కూడా పాపమే, మనం అనుభవించలేము.
అందుకని ప్రభుపాల ఒకవేళ అనొచ్చు మన పుణ్యం ఏముంది అనేసి తప్ప పాపం పుణ్యం రెండు ఒకే కేటగిరీ, డ్రై స్టూల్ వెస్ట్ స్టూల్, ఎండిన మలం పచ్చిమలం. ఈ భౌతిక ప్రపంచంలో మేబీ కర్మకాండ, జ్ఞానకాండ, ఉపాసన కాండ, దీనిలో పాపం పుణ్యాలు చేయొచ్చు, బట్ అవన్నీ కూడా ఈ యొక్క భౌతిక బంధాలను పెంచుతూ ఉంటాయి. ఈ కర్మ బంధాన్ని పెంచుతూ ఉంది, పుణ్యమైనా పాపమైనా. పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తాం, మళ్ళీ స్వర్గంలో ఏం చేస్తాం? ఇంద్రియ భోగం. సో ఏదైతే ఇంద్రియ భోగం ఉందో అదంతా కూడా పాపమైనటువంటి ఒక కార్యం. సో ఈ విధంగా మనం ఆ బద్ధ జీవులం ఎన్నో కోట్ల జన్మలు, లిటరల్లీ అంటే ఇంకా ఊరికే థియరాటికల్గా కాదు, కొన్నిసార్లు సిద్ధాంతపరంగా చెప్తాం మనం, ఊరికే ఒక విధంగా వివరిస్తూ ఉంటాం, ఓ ఆకాశంలో ఈ విధంగా అవుతుంది. బట్ ఇది వాస్తవానికి మనం నిజంగా మనం కొన్ని కోట్ల జన్మలు ఎత్తాం. సో అన్ని జన్మల్లో ఉన్నటువంటి యొక్క ఆ పాప కార్యాలన్నీ కూడా అప్రారంధ ఫలం పాపం కూటం బీజం ఫలోన్ముఖం, ఇవన్నీ కూడా అప్రారంధం, ప్రారంధం, కూటం, బీజం, ఆ ఫలితాలన్నీ కూడా మూటగట్టుకొని ఉన్నాయి, కూడగట్టుకొని ఉన్నాయి. ఏ విధంగా? ఇక్కడ చుట్టూ కొండలు ఉన్నాయి కదా, ఆ చుట్టూ మనం కొండల మధ్యలో ఉన్నాం. ఇక్కడ కొండల మధ్యలో మనకు వేరే ఏమి, ఇక్కడ మామూలుగా పూర్వకాలం రాజుల కోటల్లో అవన్నీ పెద్ద పెద్ద అంటే వేరే వాళ్ళు అటాక్ చేయకుండా అవి పెడతారనమాట, ఏమంటారు అది, బురుజులు. సో ఇప్పుడు బురుజుల్లా, సో మనను మన అనర్థాలన్నీ కూడా, మన పాపాలన్నీ కూడా ఇవన్నీ విధంగా ఆక్రమించి ఉన్నాయన్నమాట మనం, ఎన్నో కోట్ల జన్మల నుంచి ఉన్నాయి. సో అందు బట్ అవన్నీ కోట్ల జన్మల నుంచి చేసినటువంటి యొక్క ఈ పాప కార్యాలు, ఈ యొక్క పాప బుద్ధి పోవాలంటే ఎన్నో కోట్ల జన్మలు, కర్మకాండ, జ్ఞానకాండ, ధ్యానకాండ, ఈ యొక్క ఎన్నో చేయాల్సి వస్తుంది. అయినా సరే ప్రాయశ్చిత్త విధానం ద్వారా కేవలం పాప బుద్ధి పాపాలు పాప ఫలితం నశిస్తుంది, కానీ కూటం బీజం అనేది నశించదు. సో ప్రత్యేకంగా ఈ కలియుగంలో కేవలం ఒక్క మారు కీర్తించడం ద్వారా, ఒక్క మారు హరే కృష్ణ మంత్రం చేయడం ద్వారా సమస్త పాపం దూరం అవుతుంది. సో అందుకనే దేవతలు కూడా ఈ కలియుగంలో వాళ్ళు ఇక్కడ జన్మ తీసుకునేసి సంకీర్తన ఉద్యమంలో పాల్గొనడానికి కారణం ఇదే అనమాట. కొద్ది ఒకటే కారణం కాదు, పాపాల నుంచి దూరం అవుతామనేసి ప్రత్యేకంగా చైతన్య మహాప్రభు కృప పాపాలన్నీ దూరమై కృష్ణ ప్రేమను పొందవచ్చు. సో మరి ముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మరి ఒకసారి కాదు, రోజు 16 మాలలు చేస్తున్నాం, 64 మాలలు చేస్తున్నాం, 92 మాలలు చేస్తున్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాం, ఎన్నో రోజుల నుంచి చేస్తున్నాం, ఎన్నో నెలల నుంచి చేస్తున్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాం, మేము ఎన్నో జన్మల నుంచి చేస్తున్నాం తెలియదు, మేము పూర్వజన్మలు కొందరు భక్తులు అయి ఉండొచ్చు ఇక్కడ, కానీ మరి ఇంకా కూడా పాప బుద్ధి పాప ఫలితాలను ఇంకా కూడా మనం అనుభవించాల్సి వస్తుంది. కారణం ఇక్కడ వివరిస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా ఉండాలి, అపరాధ రహితంగా చేయాలి. ఒక్క మారు చేస్తే అయిపోతుంది, బట్ అపరాధ రహితంగా చేయాలి. శిలపోపలా హృదాన్ని ఇస్తారు, యూ కెన్ కుక్ ఆన్ ద స్మోక్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్, నథింగ్ విల్ కమ్ అవుట్. కొన్ని వేల సంవత్సరాలు ఉండొచ్చు, ఓన్లీ పొగ పెట్టేయచ్చు, పొగ ద్వారా ఉండుతామని ప్రసాదం ఏమైంది 9 గంటలు రావట్లేదు, వస్తామని పొగ వస్తా ఉంది, 12 గంటలు ఇంకా రావట్లేదు, పొగ వస్తా ఉంది, నైట్ అయిపోయింది రావట్లేదు, ఓ కట్టెలు పెట్టాం, అన్ని పెట్టాం, ఓన్లీ పొగ వస్తా ఉంది, పొగ వస్తా ఉంది, వస్తుంది, ఒక రోజు అయింది 2 రోజు అయింది 3 రోజు అయింది, 8 రోజులైనా ఉండలేము ఓన్లీ పొగతో, మంట రావాల్సిందే. సో ఈ విధంగా మన అపరాధాలతో జపం చేస్తే బహుజన్మ కరియది శ్రవణ కీర్తన్, 2 లైన్ సరిగ్గా రాదు, తబుత నాపాయవే కృష్ణ ప్రే. సో ఎన్ని జన్మలు శ్రవణ కీర్తన చేసిన అపరాధాలతో కానీ కృష్ణ ప్రేమకు మనం లభించదు, ఒక జన్మైంది ఎన్ని జన్మలు చేసిన. సో ఈ యొక్క ముఖ్యమైనటువంటి విషయాన్ని ఇక్కడ ప్రభుపలారు నొక్కి చెప్తున్నారు, ఈ యొక్క హరినామాన్ని అపరాధరహితంగా మనం ఉచ్చరించాలి. తర్వాత జీవ గోస్వామి ఇక్కడ వ్యాఖ్యానాన్ని ఇస్తున్నారు, ఇక నవవిధ భక్తుల్లో ఈ యొక్క కీర్తన ముఖ్యమైనటువంటిది. మిగతా మార్గాల్లో మనము అసలు కలియుగంలో ప్రభుపాలు నడుతారు, ఎందుకు విగ్రహారాధన మీరు చేస్తారు, ఇది భాగవత విధి, సంకీర్తన ఉద్యమం, విగ్రహారాధన అవసరం లేదు. సో ప్రభుపాలు చెప్తారు, వినాల వినకుండా అక్కడ పక్కకి వచ్చు, ఇక క్లీన్లీనెస్ మెయింటైన్ చేయాలి, శుభ్రత మెయింటైన్ చేయాలి, పవిత్రతను, లేదంటే మనం తమస్సు ఉంటాం, ఇంకా బట్టలు ఉతుకోము, ఎందుకంటే బాబాజీలు వాళ్ళంతా హరినామం చేసేవాళ్ళంతే, వాళ్ళని
యాక్చువల్లీ ఈ యొక్క భాగవత విధిలో విగ్రహారాధన ఎప్పుడైతే చేయమో వాళ్ళు జస్ట్ వాళ్ళు ఏం స్నానం కూడా చేయరు, బాబాజీ సంత కూడా జస్ట్ కీర్తన చేస్తారు 24 అవర్స్ అంత. ఎందుకు అనవసరం, శరీరం వాళ్ళ శరీరానికి అతీతమై ఉంటారు. కానీ ఇంకా కూడా మనం బద్ధ స్థితిలో ఉన్నాం. సో హరినామం చేస్తూ మనం ఆ యొక్క శుభ్రత మెయింటైన్ చేయాలనేసి. సో అందువల్ల ఈ రెండు పట్టాలలాగా ప్రభుత్వాలు చెప్తారు, భాగవత విధి, పాంచరాత్రిక విధి. సో ఇక పాంచరాత్రిక విధి ప్రకారం ఇక విగ్రహారాధన, లేదంటే విగ్రహారాధన అవసరం లేదు. బట్ ఈవెన్ విగ్రహారాధన చేసిన హరినామం చేయకుండా అర్చనం చేసిన, ఇక్కడ అదే చెప్తున్నా, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం ఇవన్నీ కూడా ప్రధానమైన కీర్తన. బట్ ఈ కీర్తన ద్వారానే ఇవన్నిటి కూడా ఫలితాలు వస్తాయి. ఈ కీర్తన లేకుండా ఈ మిగతా మార్గాలు కలియుగంలో ఉపయోగం లేదు, ఉపయోగం లేదని కాదు అంత ప్రభావాన్ని చూపించదు. సో అందువల్ల జీవ గోస్వామి చెప్తారంటే ఇవన్నీ చేసినప్పటికీ, రోజు మనం విగ్రహాలకు అభిషేకం చేస్తాం, విగ్రహాల డ్రెస్సింగ్ చేస్తాం, ఎన్నో చేయొచ్చు మనం, కానీ ముందు వెనకాల కీర్తన ఈ యొక్క గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో, చైతన్య మహాప్రభు పరంపరలో. అందుకని నైవేద్యం ముందు కానీ, ఆరతి ముందు కానీ, అర్చన ముందు కానీ, అలంకరణ ముందు కానీ, ముందు హరే కృష్ణ మంత్రం, చివరికి హరే కృష్ణ మంత్రం. సో ఇక హరే కృష్ణ మంత్రం ద్వారానే అన్ని పరిపూర్ణం అవుతాయి ప్రతిదీ కూడా. సో అందుకని ఉదయం లేవగానే ఫస్ట్ మొట్టమొదట హరే కృష్ణ మంత్రం చెప్పాలి, పడుకునేటప్పుడు హరే కృష్ణ మంత్రం చెప్పాలి. సో ప్రతి కార్యం మనం హరే కృష్ణ మంత్రంతో ప్రారంభించాలి, హరే కృష్ణ మంత్రంతో ముగించాలి. ఇది ఈ శ్లోకంతో ముగిస్తున్నా. సో ఇక్కడ మనం శిక్షాష్టకం గురించి చర్చిస్తాం. చైతన్య మహాప్రభు ఆయన ఈ యొక్క 8 శ్లోకాల్లో అన్నీ ఇచ్చారు సర్వం. సో ఇవి మొదటి శ్లోకం. ఇక మనం భక్తియుక్త సేవలో మన యొక్క ఏ విధంగా క్రమక్రమంగా మన యొక్క దశలు 9 రకాలుగా వివరించబడ్డాయి. శ్రద్ధ అంటే విశ్వాసం, సాధు సంగ సాధువులతో సాంగత్యం చేయడం, తర్వాత భజన క్రియ, గురువు యొక్క ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురువు వద్ద దీక్షను స్వీకరించడం, తర్వాత అనర్థ నివృత్తి, ఆ యొక్క గురువు యొక్క నియమ నిబంధనలు ఇచ్చినటువంటి నియమ నిబంధనలు ఆదేశాలను ఆచరించడం ద్వారా అనర్థ నివృత్తి, మనలో ఉన్నటువంటి అనర్థాలను నివృత్తి చేసుకోవడం, తర్వాత అనర్థాలు నివృత్తి అయిన తర్వాత నిష్ఠ, స్టడీనెస్, ఫిక్స్గా ఉంటాం మనం, నిష్ఠ, తర్వాత రుచి, తర్వాత అప్పుడు మనకు నిజమైనటువంటి రుచి వస్తుంది, తర్వాత ఆసక్తి, అటాచ్మెంట్, నిజమైనటువంటి ఆసక్తి మనకు వస్తుంది, తర్వాత భావ, తర్వాత ప్రేమ. సో ఇక 9 ప్రాదుర్భావేత్ భవేత్ క్రమేత్ క్రమక్రమంగా ఇవి ఉదయిస్తూ ఉంటాయి మన యొక్క భక్తి యొక్క సేవలో. సో ఈ 8 శ్లోకాల్లో ఈ యొక్క ఈ 9 దశలు వివరించబడ్డాయి. సో మొదటి శ్లోకంలో శ్రద్ధ, విశ్వాసం, 2 శ్లోకంలో అనర్థ నివృత్తి, అనర్థ నివృత్తి గురించి వివరించబడింది, తర్వాత 3 శ్లోకంలో నిష్ఠ స్థాయి, 3 శ్లోకంలో ఎవరైతే చేస్తారో వాళ్ళు నిష్ఠ స్థాయిలో నామాన్ని జపించవచ్చు, తృణాదపి సునిచేన తరోరపి సహిష్ణు నామాని నామాదే కీర్తనీయ సదా. తర్వాత 4 శ్లోకం నదనం నజనం, దానిలో రుచి స్థాయికి వస్తారు వాళ్ళు. ఆ తర్వాత మిగతా శ్లోకాలన్నీ కూడా 5, 6, 7, 8 ఆసక్తి, భావ, ప్రేమ, నిష్ట, రుచి, ఆసక్తి, భావ, ప్రేమ దశలను వివరిస్తుంది. సో ఈ యొక్క 9 దశలు పూర్తిగా ఇక్కడ వివరించబడ్డాయి ఈ యొక్క శిక్షాస్తకంలో 8 శ్లోకాల్లో. సో అట్లనేసి భక్తియుక్త సేవలో మొదట శ్రద్ధ వచ్చిన తర్వాత శ్రద్ధ అలా ఉంటుందని కాదు, ఈ యొక్క శ్రద్ధ ప్రతి స్థాయిలో పెరుగుతూ ఉంటుంది. మనకు ఏదో కొంచెం లీప్ ఆఫ్ ఫేత్, కొంచెం కోమల శ్రద్ధ మనకు వచ్చింది, ఇక కృష్ణ చైతన్యాన్ని స్వీకరించడం ద్వారా, భక్తియుక్త సేవను ఆచరించడం ద్వారా మనం ఆనందంగా ఉండగలుగుతాం, మన యొక్క నిజ స్వరూపాన్ని మనం తెలుసుకోగలుగుతాం. సో ఆ తర్వాత భక్తుల యొక్క సాంగత్యం ద్వారా ఇంకా పెరుగుతుంది అది. ఓ, భక్తుల యొక్క సాంగత్యం ద్వారా, భక్తులతో కలిసి నామ కీర్తనలు చేయడం ద్వారా, భక్తులతో కలిసి సేవను చేయడం ద్వారా ఆ విశ్వాసం పెరుగుతుంది. పెరుగుతుందా సాంగత్యం వల్ల? పెరుగుతుంది. సాంగత్యం వల్ల తగ్గకూడదు, తగ్గుతుందని సంథింగ్ రాంగ్. సాంగత్యం వల్ల పెరగాల. అందుకని సాధు సంఘ,
చాలా ముఖ్యమైనది. సతాం ప్రసంగాన్ మమ వీర్య సంవిదో భవంతి రుత్కరణల సాయనాకత తజ్జోషనాద స్వపవర్గ వర్త్మని శ్రద్ధా అతి భక్తి అనుక్రమస్యసి. ఆ యొక్క శ్లోకంలో ధ్రువ మహారాజ్ వివరిస్తున్నారు, అందుకని శ్రద్ధ అనేది పెరుగుతుంది, అత రతి అని కూడా వస్తాయి. భక్తుల యొక్క సాంగత్యం ద్వారా అన్ని పెరుగుతాయి, ఆసక్తి పెరుగుతుంది, భక్తి పెరుగుతుంది. అందువల్ల ఈ 64 భక్తి అంగాలు భక్తుల యొక్క సాంగత్యం లేకుండా చేయలేము మనం సాధన భక్తి ప్రత్యేకంగా. అందువల్ల భక్తుల యొక్క సాంగత్యం లేకుండా నేను భక్తియుక్త సేవను ఆచరిస్తామనేది అది మూర్ఖత్వం. అంటే యమధర్మరాజు సాంగత్యం కాదు, భక్తుల యొక్క సాంగత్యం. యమధర్మరాజు కూడా భక్తుడే, అని నరకంకి వెళ్ళి సాంగత్యం తీసుకోవాల్సిన అవసరం లేదు మనకు. కలియుగంలో ఇక్కడే చైతన్య మహాప్రభు అవతరించారు. యమధర్మరాజు నరకంలో అవతరించవచ్చు కదా అట్లాంటి, అదే చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు ఇక్కడికే వచ్చారు, మనం నరకం వెళ్ళాల్సిన అవసరం లేదు. మన పాపాలకు నరకం వెళ్ళి పవిత్రం చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడే పవిత్రం చేసుకోవచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకు తెలివి ఎక్కువగా ఉంటే కూడా మాయ అట్లాంటి ఆలోచనలు ఇస్తూ ఉంటుంది. నేను యమధర్మరాజు మహాదేవుని కదా, తొందరగా నన్ను పవిత్రం చేస్తాను. భక్తుల సాంగత్యంలో తొందరగా పవిత్రం అవుతాం. అఫ్కోర్స్ యమధర్మరాజు కూడా ఆయన కూడా హరినామంతో పవిత్రం అవుతాడు. హరినామం ద్వారా ఎక్స్ట్రెస్, అందుకనే చైతన్య మహాప్రభు లీలలో ఆయన కూడా వస్తూ ఉంటాడు, ఆయన కూడా తన్మయత్వం పొందుతూ ఉంటాడు. ఆయన ఇక్కడి కోసం మనం ఆయన దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. తర్వాత సాంగత్యం, సాంగత్యం చాలా ముఖ్యం. సాంగత్యం నుంచి ఎప్పుడు కూడా దూరం కావద్దు. దీని గురించి మళ్ళీ చర్చిస్తాం ఈ 9 దశల గురించి డీటెయిల్గా, ఎందుకంటే ఇది కూడా లింక్ అనమాట. ఈ యొక్క భక్తియుక్త సేవకు హరినామానికి భక్తుల సాంగత్యంలో హరినామం అనేది పవిత్రం అవుతుంది. మళ్ళీ భక్తుల సాంగత్యం చేయాలంటే ఒక నామంతో ఎట్లా పవిత్రం కావాలి, అపరాధాలు చేయకుండా. అపరాధాలు చేయకుండా ఉండాలంటే మళ్ళీ అది వైష్ణవంతో ప్రారంభం అవుతుంది, వైష్ణవ అపరాధంతో, తర్వాత గురువు యొక్క అపరాధంతో, తర్వాత ఇవన్నీ కూడా ఒకదానికొకటి సంబంధించి ఉన్నాయి. తర్వాత సాధు సంఘ శ్రద్ధ, సాధు సంఘ భజన క్రియ. భక్తుల సాంగత్యం ద్వారా మనకు దీక్ష తీసుకోవాలనిపిస్తుంది, అందరూ కూడా దీక్ష తీసుకుంటాం. అందువల్ల గురువు యొక్క ఆశ్రయాన్ని తీసుకుంటాం, గురు పాదాశ్రయ. భక్తి రసాంతంలో మొదటి 3 విషయాలు అవే చెప్పండి. ఆధ్యాత్మిక గురువును స్వీకరించడం, ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలను పాటించడం, గురువు యొక్క పాదాలను ఆశ్రయించడం. సో తర్వాత గురువు యొక్క పాదాలను ఆశ్రయించడం అంటే ఆయన యొక్క ఇచ్చినటువంటి ఆదేశాలను తూచ తప్పకుండా పాటించడం ద్వారా అనర్థాలన్నీ కూడా నశిస్తాయి. సో ముఖ్యమైనటువంటి యొక్క స్థాయి అది అనర్థ నివృత్తి. దానికంటే ముందు అవన్నీ చర్చిస్తాం మనం. అనిష్ట భజన క్రియ, నిష్ట భజన క్రియ, తర్వాత అనర్థ నివృత్తి. ఎప్పుడైతే అనర్థాలు పోతాయి అప్పుడు నిష్ట వస్తుంది, తర్వాత రుచి వస్తుంది, తర్వాత ఆసక్తి, తర్వాత భావ, తర్వాత ప్రేమ. సో ఈ విధంగా ప్రతి స్థాయిలో ఇక శ్రద్ధ అనేది పెరుగుతూ ఉంది. అందువల్ల మొదటి శ్లోకం చాలా ముఖ్యం. ఓకే, చేతో దర్పణ మార్జనం భవ మహాదావా నిర్వాపనం శ్రేయ కైరవ చంద్రికా విధానం విద్యావధు జీవనం ఆనందాంబుది వర్ధనం. వర్ధనం పెరుగుతూ ఉంటుంది. ప్రతిపదం పూర్ణామృత స్వాదం సర్వాత్మ స్వపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. సో అందువల్ల ఈ 9 స్థాయిలో కూడా హరినామాన్ని ఉచ్చరించాల. ఆ విధంగా క్రమక్రమంగా ఇక శ్రద్ధ పెరుగుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. సో అందువల్ల ఆ ఉత్తమాధికారి యొక్క శ్రద్ధ కోమల శ్రద్ధ నుంచి చాలా దృఢమైనటువంటి శ్రద్ధగా అది మారుతుంది. మధ్యమాధికారికి శ్రద్ధ ఉంటుంది, కానీ ఉత్తమాధికారి యొక్క పూర్తిగా ఆయన శాస్త్రం పైన, తర్వాత ఆయనకు ఈ యొక్క ప్రాసెస్ భక్తియుక్త సేవా విధానం పైన, భగవంతుని పైన, అందరిపైన, అందరిపైన అంటే అందరిపైన భక్తియుక్త సేవా విధానం పైన పూర్తి శ్రద్ధ ఉంటుంది. సో అందువల్ల ఉత్తమాధికారి యొక్క శ్రద్ధను ఎవరు కూడా చెలింప చేయలేదు. కనిష్టాధికారి యొక్క విశ్వాసాన్ని కోమల శ్రద్ధ కాబట్టి ఎవరైనా షేక్ చేయొచ్చు. అది మధ్యమాధికారి ఇతరుల ద్వారా ఆయన చెలించకపోవచ్చు, కానీ ఇతరుల యొక్క శ్రద్ధను ఆయన తన యొక్క వాదన ద్వారా, కొందరు ప్రచారం ద్వారా వాళ్ళ యొక్క శ్రద్ధను ఇవ్వచ్చు. కొన్నిసార్లు ఆయన ఫెయిల్ కావచ్చు, కానీ ఆయన వ్యక్తిగతంగా మాత్రం పూర్తి శ్రద్ధ ఉంటుంది, అంటే ఉత్తమాధికార స్థాయిలో ఉండదు. సో ఇక మొదటి శ్లోకం నుంచి చివరి శ్లోకం వరకు వెళ్తే హరినామం. సో ప్రేమ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా హరినామం ఉచ్చరిస్తారు, కేవలం నిష్ట స్థాయి. ఓకే, నా అనంతాలు పోలా చేతో దర్పణ మాధ్యం ప్రేమ స్థాయిలో ఉన్నారు. సో ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇచ్చారు ప్రభుపాలు. ఈవెన్ గోపికలు కూడా హరినామాన్ని ఉచ్చరిస్తారు. అందుకని మనం ఏం చెప్తుంది, గోలోకేల ప్రేమ. గోలోకం నుంచి వచ్చింది, గోలోకం వెళ్ళడానికి ఇది వచ్చింది, కానీ గోలోకం నుంచి వచ్చింది.
గోలోకంలో ప్రేమ ధనను హరినామ సంకీర్తన, అక్కడ కూడా హరినామ సంకీర్తన ఉంది. ఇప్పుడు మళ్ళీ గోలోకంలో వెళ్ళిన తర్వాత మళ్ళీ జపం చేయాలా కీర్తన చేయాలా అనేది ఇక్కడే ఫోర్స్ కాదు. అక్కడ కాకుండా ఏంటంటే ఇక్కడ ఫోర్స్ఫుల్గా చేస్తాం, అక్కడ సహజంగా చేస్తాం హరినామం. సో ఇక్కడ ఒక భాష్యం చదువుతున్నాం, ఒక రెండు ఒక పేరాగ్రాఫ్ చదువుతున్నాం కృష్ణ బుక్ లోంచి. సో ఇక్కడ కృష్ణుడు రాసలీల చేస్తున్నారు, సడన్ గా డిసప్పేర్ అయిపోయారు, అదృశ్యం అయిపోయారు గోపికల నుంచి. తర్వాత రాధారాణితో వెళ్ళారు. ఈ విధంగా గోపికలందరూ ఒంటరిగా శ్రీకృష్ణుడు తీసుకెళ్లిన ఆ గోపికను దూషించు సాగిరి. ఆ గోపిక అంటే రాధారాణి. శ్రీకృష్ణుడు ఒంటరిగా తీసుకెళ్లిన ప్రధాన గోపిక అయిన రాధారాణి తానే గోపికలకెల్లా గొప్ప దానినని మురిసి పోతుండవచ్చునని వారు చెప్పుకొని సాగిరి. ఆయనను ఆవిడ దివ్య గుణ సౌందర్యములు కలిగి ఉండనిచో శ్రీకృష్ణుడు మనల్ందరినీ విడిచి ఆవిడనే ఒంటరిగా ఎందుకు తీసుకెళ్ళాను? ఆవిడ అతడిని అరణ్య మధ్యమున తీసుకెళ్లి, నా ప్రేమైన కృష్ణ నేను అలసిపోతేనే, ఇక ముందుకు నేను ఒక అడుగైనా వేయజాలను, నన్ను నీ ఇష్టమైన ప్రదేశంకు మోసుకొని పొమ్ము, అది పలికి ఉండు. రాధారాణి ఇట్లు పలికినప్పుడు శ్రీకృష్ణుడు సరే నా భుజమును అధిహవించమని రాధారాణితో పలికి ఉండు అట్లు అని అతడు వెంటనే అదృశ్యమై ఉండవచ్చు. ఇప్పుడు రాధారాణి అతనికై ఆవేదన చెందుతూ, నా ప్రియతమ, ఓ ప్రియతమ, నీవు మిక్కిలి ఉత్తముడవు, గొప్ప శక్తి సామర్థ్యములు కలిగిన వాడు, నీవెక్కడికి వెళ్ళితివి, నేను నీకు విశ్వాసపాత్రులాలైనట్టి సేవికను, అంతకు మించి మరేమి కాను, నేను దుఃఖ సముద్రంలో మునిగిపోయేతిని, నన్ను కరుణించి నా వద్దకు తిరిగి రమ్ము అని ప్రయత్నిస్తుండును. ఏమైనానో కృష్ణుడు ఆవిడ వద్దకు వెళ్ళి ఉండడు. దీనంతటికీ అతడు దూరం నుండి గమనిస్తూ ఆవిడ సంతాపం చూస్తూ ఆనందిస్తున్నాను, గోపికలు భావిస్తున్నారు. తర్వాత పిమ్మట గోపికలందరూ శ్రీకృష్ణుని వెతుకుతూ ఆవిడలో మరింతగా లోపలికి వెళ్ళసాగింది. కానీ శ్రీకృష్ణుడు వాస్తవంగానే రాధారాణిని ఒంటరిగా విడిచి వెళ్ళానని వారు మిక్కిలి విచారించేది, అంటే ముందు వాళ్ళు ఊహించారు బట్ అది నిజంగానే జరిగింది. ఇక కృష్ణ చైతన్యం ఒక పరీక్ష, ఇది కృష్ణ చైతన్యం ఒక పరీక్ష. చూడండి, ప్రేమ స్థాయిలో కూడా పరీక్ష అవుతాం. పరీక్షలు ఇప్పుడు అయిపోతాయి మనం అనుకుంటే ఏడో తరగతి పరీక్షలు అయిపోతా అయిపోయింది, పదో తరగతి అయిపోతా ఖాళీలు అంత ఉంటాయి, ఎప్పుడు పరీక్షలు జీవితం అంతా. గోపికలందరినీ విడిచి శ్రీకృష్ణుడు రాధారాణి ఒంటరిగా వెంట కొనిపోయినని వారు మొదట్లో కొంత ఈర్ష్యపడి, కానీ శ్రీకృష్ణుడు రాధారాణి కూడా విడిచి వెళ్ళనని, ఆవిడ అతని కొరకే ఒంటరిగా ప్రకటిస్తున్నదని ఎరిగిన వెంటనే వారు ఆవిడ పట్ల సానుభూతిని ప్రదర్శించేది. వారు రాధారాణ్ణి కనుకొని ఆవిడ నుండి జరిగిన దానంతటిని వినిరి. ఆవిడ ఎట్లు శ్రీకృష్ణుని పట్ల చులకనగా ప్రవర్తించనో, ఎట్లు గర్వపడినో, తన గర్వమునకు ఆ విధంగా భంగము జరిగినో వినిరి. అంటే రాధారాణి యొక్క గర్వం, గోపికల గర్వం, ఈ భౌతికమైనటువంటి శరీరంతో మన గర్వం వేరు, ఇది తప్పుగా అర్థం చేసుకోవడానికి లేదు. అది ఆధ్యాత్మికమైనటువంటి స్థాయిలో, శుద్ధ సత్వ స్థాయిలో ఉన్నటువంటి ఒక గర్వం అది. కానీ అక్కడ కూడా కృష్ణుడు దాన్ని కూడా తట్టుకోలేకపోతున్నాను. చూడండి, రాధారాణి యొక్క కొంచెం, ఓ కృష్ణుడు నాతోనే ఉన్నాడు, గోపికలు అనుకున్నారు, ప్రతి గోపిక అనుకున్నాడు నాతో కృష్ణుడు ఉన్నాడు, అందరిని వదిలేసి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఒక గోపిక, ప్రతి గోపిక దగ్గర ఉంటాడు కృష్ణుడు, ఇప్పుడు అందరూ అనుకుంటారు నాతోనే కృష్ణుడు ఉన్నాను అనుకుంటారు, సో అప్పుడు వదిలేస్తారు. మళ్ళీ రాధారాణి కూడా అందరిని వదిలేసి నా దగ్గర రాధారాణి అనుకుంటుంది, అప్పుడు కృష్ణుడు అక్కడి నుంచి కూడా వదిలిపోయాడు. చూడండి, అంత హైయెస్ట్ రియాలిటీలో, అత్యున్నత స్థాయిలో కూడా కృష్ణుడు ఏమాత్రం కొంచెం కూడా ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నటువంటి గర్వాన్ని కృష్ణుడు వచ్చుకోడు. అండ్ మనం భక్తి దశలో కొంచెం మనం భావిస్తావు, ఈరోజు బాగా జపం చేసాం, ఈరోజు కొంచెం చదివాం, ఈరోజు కొంచెం సేవ చేసాం, ఇమీడియట్గా మాయ అటాక్ చేస్తాం. ఓ ఇప్పుడు కొంచెం ప్రాజెక్ట్ బాగా జరుగుతూ ఉంది, ఓకే, ఇమీడియట్గా మాయ అటాక్ చేస్తాం. ఎప్పుడు, ఎన్నడూ, ఏనాడును, ఏ క్షణంలో కూడా అనుకోకండి. నాకు కూడా నా మనసు చెప్పుకుంటారా, ఓ సెటిల్ అయ్యాం లైఫ్లో, భౌతికమైన వ్యక్తులు కూడా సెటిల్ అయ్యాం లైఫ్లో అనుకుంటారు, నెక్స్ట్లే ఏదో ఒకటి అవుతుంది. సో మనం కూడా ఆధ్యాత్మిక జీవితంలో సెటిల్ అయ్యామని ఎప్పుడు అనుకోవద్దు, ఓ ఇప్పుడు బాగా జరుగుతుందని ఎప్పుడు అనుకోకండి. అదే క్షణంలో కృష్ణుడు చేయొచ్చు. భాగవతం సెట్ తీసుకుంటారు, డబ్బులు తీసుకోవడానికి వెళ్తారు, ఓ ఈరోజు అసలు సెట్లు పోలేదు అనుకున్నా సెట్ మీద రిటర్న్ తీసుకొని వస్తారు సెట్ మీద. ఒక క్షణంలోనే కృష్ణుడు మార్చేస్తారు వాళ్ళ మనసు, ఎప్పుడు కూడా అహంకారం చెందదు. ఓ 10 సెట్లు ఇవ్వాలనుకుంటాం, 9 సెట్లు అయిపోతాం, ఓ ఇక లాస్ట్ సెట్ అయిపోయింది అనుకుంటాం, ఆ ఒక సెట్ కూడా చేయకూడదు. 10 సెట్లలో ఒక సెట్ కూడా లాస్ట్ ఇవ్వలేకపోతాం అనమాట. 9 సెట్లు ఈజీగా ఇవ్వగలుగుతాం, ఆ ఒక సెట్ కోసం కృష్ణుడు ఇవ్వడు కదా, ఓ ఇంకా 10 అయిపోయిందంటే కూడా అక్కడ మళ్ళీ రిటర్న్ ఇస్తారు. ఎన్నో సార్లు ఇట్లా బుక్ డిస్ట్రిబ్యూషన్లో చూసాం, ప్రచారంలో జరిగినాయి, మన యొక్క జీవితంలో జరిగినాయి. ఎప్పుడు మనం అనుకోవద్దు, ఎప్పుడు కూడా అనుకోవద్దు, ఓకే ఈరోజు అయిపోయింది, ఇది అయిపోయింది,
ఓకే ఇంత సమస్యతో ఇది ఈ సమస్య పరిష్కారం అయిపోయింది, ఈ సమస్య పరిష్కారం అయిపోయింది, ఇంకా మనం బాగున్నాం, ఇంకా మనం బాగుంటాం. ఈ భౌతిక ప్రపంచంలో ఎప్పుడు మనం బాగుండం అని దేనికి మనం గర్వం చెందాల్సిన అవసరం లేదు. ప్రేమ స్థాయిలో కూడా గర్వం చెందాల్సిన అవసరం లేదు. దీని గురించి మనం కామెంట్ చేయలేము, నాకు మనకు అర్హత లేదు. బట్ ఇది అత్యున్నతమైనటువంటి స్థాయి. ఇది ఒక లీల. ఏ విధంగా భంగం జరిగినో వినిరి, ఆ జరిగిన విషయం విన్న పిమ్మట వారికి ఆమె పట్ల సానుభూతిని కలిగారు. పిమ్మట గోపికలు రాధారాణితో కలిసి దట్టమైన అరణ్యంలో ప్రవేశించిరి. వారు నేలపై వెన్నెల కనిపించినంత దూరంలోకి వెళ్ళేది. క్రమంగా చీకటి అంతగా దట్టంగా కమ్ముకున్నట చూచి వారు అక్కడే నిలిచిపోయేది. అసలు అరణ్యం అది, ఇప్పుడు అడవులంతా లేవు, అప్పుడు అడవులు ఫుల్ ఎక్కడ చూసిన అరణ్యం, అడవులు, పాములు, తేళ్ళు, తేలుగా ఆ పులులు, సింహాలు, పాములకు తెలిగే పులులు, సింహాలు, ఏనుగులు, వాళ్ళు ఆడవాళ్ళు యాక్చువల్గా స్త్రీలు. వాళ్ళు ఏం భయపడకుండా అక్కడ వెతుకుతున్నారు కృష్ణ కోసం. వారు మనస్సు బుద్ధి శ్రీకృష్ణ స్మరణలో మునిగిపోయాను. వారందరూ శ్రీకృష్ణ లీలలో ప్రసంగాలను అనుకరించసాగిరి. వారి హృదయంలో ఆత్మను పూర్తిగా శ్రీకృష్ణుకు అర్పించుకున్నట చేత వారు తమ కుటుంబ శ్రేష్ఠను పూర్తిగా విస్మరించి శ్రీకృష్ణుని మహిమను కీర్తించసాగిరి. ఈ విధముగా గోపికలందరూ యమునా నది తీరమున తిరిగి చేరుకొని అక్కడ సమావేశమై శ్రీకృష్ణుడు తిరిగి వచ్చినని ఆశిస్తూ శ్రీకృష్ణుని లీలలను హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే అని కీర్తించసాగిరి. సో గోపికలు కూడా హరే కృష్ణ మంత్రం చెప్తున్నారు. ఇక్కడ భాగవతంలో చెప్పబడి నామ రూప గుణ లీల ఇవన్నీ కూడా అత్యున్నతమైనటువంటి స్థాయిలో. తేడా ఏమంటే మనం శ్రద్ధ స్థాయిలో ప్రారంభిస్తున్నాం, వాళ్ళు ప్రేమ స్థాయిలో చేస్తున్నాం. నేను అనుకోవడానికి లేదు, ఓ నేను ఇన్ని సంవత్సరాలు అయింది కదా ఇంకేం కీర్తనలో ఉండాలా, ఇంకేం జపం చేయాలి అనుకోవడానికి లేదనమాట. కొన్నిసార్లు చూడొచ్చు మనం జగన్నాథ రథయాత్ర అవుతుంది మామూలుగా, అంటే ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు వాళ్ళు ఇట్లా అంటే షాల్ వేసుకొని ముందుకు వెళ్తూ ఉంటారు, ఓకే నడుస్తూ ఉంటారు, వాళ్ళు కీర్తనలో ఉండరు. చాలాసార్లు చూసాను కీర్తన జరుగుతుంటే ఆ పక్కకి ఏదో జపం చేస్తుంటారు, ఏదో మాట్లాడుతుంటారు. అంటే ఇది కీర్తన అనేది చిన్న కొనిష్ట కనిష్ట భక్తులు, కొత్త వాళ్ళకు. మనం కొంచెం పెద్ద స్థాయిలో ఉన్నాం అలాగా. మామూలుగా కొన్ని మామూలుగా మారాలు కూడా శ్రవణం కీర్తనం క్యాంపులు జరుగుతూ ఉంటాయి, క్లాస్ టైంలో వస్తారు. కీర్తన టైంలో అందరు బయటే ఉంటారు, ఓన్లీ కొందరే ఉంటారు. కీర్తన మామూలుగా పిల్లలకు మామూలుగా కొంచెం అదేంది మరి ఎందుకు ఇట్లా మన సాంప్రదాయాలు, మన సాంప్రదాయమే కీర్తన సాంప్రదాయం, అందుకని కీర్తనలోనే ఉండాలి. మామూలుగా రథయాత్రలో కీర్తనలోనే ఉండాలి, కీర్తనలకి మెయిన్ ముఖ్యమైనటువంటి ప్రవచనం ఎంత ముఖ్యమైనదో కీర్తన అంతే ముఖ్యం. మామూలుగా గురు పూజ అటెండ్ అవుతారు, తర్వాత మళ్ళీ కీర్తన, గురు పూజ అయితే అయిపోయింది కదా మళ్ళీ తర్వాత మనకి ఎందుకు కీర్తన వెళ్ళి జపం చేసుకుంటూ ఉంటాం. నో, మా ప్రభుపాల ప్రతి ప్రోగ్రాంలో కీర్తన ఎందుకు ఇచ్చారంటే హరే కృష్ణ మంత్రం ఆరతి కంటే అందులో ఉన్నటువంటి కీర్తన ముఖ్యం. మనం ఆరతి దర్శనం చేసుకొని మళ్ళీ వెళ్ళిపోవడం కాదు, ఆరతి కంటే అందులో కీర్తన ముఖ్యం. మనం కొన్ని రోజుల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత తెలియదు మనం మన ప్రోగ్రామ్స్ ఇంక్రీజ్ చేస్తాం. ఇప్పుడు మనం మామూలుగా హాఫ్ అన్ అవరే ఉంది కదా, ప్రతి ఆరతిలో ఇంకా 15 నిమిషాలు పెంచుతాం, మళ్ళీ అట్లా అరగంట పెంచుతాం. మేబీ టెంపుల్ హాల్ కోసం గంట సేపు ఇక్కడే ఉండాలి. అయ్యో కష్టం కష్టం లేదు. ఒకసారి కీర్తనలో మునిగిపోతే ఎలా అంటే ఇంకా మళ్ళీ మనకు ఉండదు. కొంచెం సేపు మనసు చెప్తుండదు వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం, ఇక్కడ ఉడకబెడుతుంది, దోమలు వస్తున్నాయి, ఈగలు వస్తున్నాయి, అక్కడ ఏమైపోతుందో, ఇక్కడ ఏమైపోతుందో, ఇంట్లో ఏమవుతుందో, పాల్గొనిపోతున్నాయో, తర్వాత ఫోన్ వస్తుందేమో, తర్వాత ఏదో ఒకటి. ఈవెన్ సేవ పేరుతో కూడా మనం ఎప్పుడు బయటకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాం కీర్తన నుంచి. మా ఏదో విధంగా చెప్తాను, నాకు ఇన్ని మాలలు చెప్పు ఉన్నాయి, అన్ని మాలలు చెప్పు ఉన్నాయి, రాధ కీర్తనే అన్ని మాలలు చెప్పు ఉన్నాయి, ఎన్ని జాలు చెప్పు ఉన్నాయి, ఏదో విధంగా మా చేస్తుందంట. మామూలు ఇక్కడ వెళ్ళి మనం బాతకాన్ని కొడుతూ ఉంటాం ప్రజలు, బట్ కీర్తనలు మాత్రం రోజంతా జపం చేసుకుని చాలా టైం ఉంటుంది. జపం అనే పేరుతో, రీడింగ్ అనే పేరుతో, సేవ అనే పేరుతో, మాయ అనే పేరుతో, ఏదో మన కీర్తన, నాకు నా కీర్తన ఉంటే నడుము నొప్పి ఉంది, మళ్ళీ డ్యాన్స్ చేయాల్సి వస్తుంది, నాకు హెడేక్ ఉంది, నాకు బాడీ పెయిన్స్ ఉన్నాయి, నా నిద్ర వస్తుంది. ఆ కీర్తన లైట్గా తీసుకోవడానికి లేదు. గోపికలు కూడా కీర్తిస్తున్నారు. ఇక్కడ చాలా ఉన్నాయి ఇవన్నీ భాగవతంలో. గోపికలు అందరూ ఉన్నత భక్తులు, భావస్థాయిలో ఉన్న భక్తులు, ప్రేమస్థాయి. కలియుగంలోనే కాదు, అన్ని యుగాల్లో ద్వాపర అన్ని యుగాలు, సత్యయుగంలో అన్ని యుగాల్లో తీసుకోవచ్చు. అన్ని యుగాల్లో హరినామ సంకీర్తనలు ప్రత్యేకం కలియుగంలో ఏమంటే స్పెషల్ ప్రత్యేకమైన మెరిసిట జస్ట్ హరినామ సంకీర్తన. ప్రేమ ప్రేమ వస్తుంది, కృష్ణ ప్రేమ చాలా సులభమైనటువంటి. సో ఇంకొక భాష్యం చదువుతాం, దీంతో ముగిస్తాం. సమయం ఎంత తెలియట్లేదు.
అసలు అందుకని ఎవరికి వాచ్ లేకుండా అయిపోతుంది. ఇక్కడ తర్వాత ఇంకా సమయం ఎట్లుంటుందంటే కొన్ని తర్వాత ఇంకా మనకు మామూలుగా మనం పని వాళ్ళు చూడండి, ఇట్లా వాళ్ళు వాచ్ లేకుండా సమయం కాగానే కరెక్ట్ వెళ్ళిపోతారు వాళ్ళకి 11:30 అలా దిగిపోతారు వాళ్ళు. సో ఇక వాచ్లతో పని లేదు, ఎండ ఎండ వచ్చిందంటే మన క్లాస్ అయిపోతుంది, సండే వచ్చిందంటే క్లాస్, ఇట్లా ఉంటుంది అనమాట. అసలు పూర్వకాలం అంతా 3:32, 32 నిమిషాలు, 52 సెకండ్లు అట్లే ఉండదు. అట్లనే వచ్చే ప్రోగ్రామ్ కరెక్ట్ టైంకి రావాలా, శంఖం వదినప్పుడు ఉండాలా, మళ్ళీ శంఖం అయిపోతే వెళ్ళిపోవాలంతే. అసలు నువ్వు కూర్చున్నావు అంటే ఇట్లా తెరిచేస్తూ ఉంటా, కీర్తన చేస్తున్నా కీర్తన అవుతుంటుంది, మా టైం ప్రసాదం టైం అయిపోయింది అనమాట. జస్ట్ అందుకే టైం లేదు, అసలు వాచ్ లేదు, ఫోన్ కూడా కొన్ని రోజుల వరకు మనం టైం పాటిస్తాం. ఓకే, ఇక్కడ శ్రీమద్ భాగవతంలో 2వ స్కందంలో అధ్యాయం 1:11 ఏతన్ నిర్విద్యమానాన విచితాముఖ ముఖతో భయం యోగి నామ నృప నిర్ణీతం హరే నామానుకీర్తనం. ఇది భావం భాష్యం ఇచ్చే ప్రభుఫలవరం. చదువుతాం, చాలా జాగ్రత్తగా వినండి. చదివేటప్పుడు నిద్ర వస్తుంది, నిద్ర వస్తే నిలబడేసి వినొచ్చు. ఓ రాజా, పరమ ప్రామాణికులైన వారి మార్గమును అనుసరించుచు చేయబడు నిరంతర హరినామ సంకీర్తనమైనది భౌతిక కోరికల నుండి విడివడిన వారు, భౌతిక ఆనందమును కోరువారు, ఆధ్యాత్మిక జ్ఞానముచే అసంతృప్తి బడిసిన వారు, ఆధ్యాత్మిక జ్ఞానముచే అసంతృప్తిని బడిసిన వారు అని వారితో సహా సర్వులకు నిస్సందేహముగా మరియు బహిరహితముగా జయపదమై ఉన్నది. భౌతిక కోరికలు ఉన్నా, భౌతిక కోరికలు లేకున్నా, భౌతిక ఆనందం కోరుకున్నా అండ్ ఆధ్యాత్మిక ఆనందమే సంతృప్తి అయిపోయినా అనుకున్న అందరికీ అనమాట, అందరికీ హరినామం ఇది జయప్రదాన్ని కలిగిస్తుంది. భాష్యం, ముకుందుని ఎడ అనురక్తిని బడియవలసిన మహా మహదవసరము గత శ్లోకం నందు ధృవీకరించబడినది. వివిధ కార్యములందు జయమును కోరు జనులు పలు విధంగా అనుందురు. వారు సాధారణంగా భౌతిక భోగమును సాధ్యమైనంతగా అనుభవింపవాంఛించు భౌతికవాదులైందురు. ఎంత వీలైతే అంత, ఎంత వీలైతే అంత తాగాలా, ఎంత వీలైతే అంత తినాలా, ఎంత వీలైతే అంత మైథున అనుభవించాలా, ఎంత ఇంకా జన్మ వచ్చింది ఇప్పుడు ఋణంకృత్వా పిబం భవేత్ యావ జీవన్ సుఖం భవేత్ భస్మీభూతస్య దేవస్య కుత పునరాగమనం భవేత్. ఇంకా అప్పు తీసుకున్నా సరే నెయ్యితోనే తినాలి. దాని యొక్క సిద్ధాంతం ఏంటంటే అప్పుడు కూడా ఉన్నారు, మనిషి జన్మ వచ్చింది, శరీరం వచ్చింది, ఎంత వీలైతే అంత తాగాల తినాల తందనాల. ఇప్పుడు రోజు రోజుకు పెరిగిపోతాం. వారు తరువాత వారే యోగులు, అంటే కర్మలు తర్వాత యోగులు, భౌతిక భోగ స్వభావం గూర్చి పూర్ణ జ్ఞానము కలిగి ఉన్నందున వారు భ్రాంతిమయ జీవనం నుండి విడివడి ఇందురు. దాదాపు వారు ఆత్మానుభూతి చే తమయందే సంతృప్తిని బడిసి ఇందురు. వారి కన్నను ఉన్నతులు భగవద్భక్తులు. యోగుని భౌతికానందం వదిలేస్తారు, కానీ వాళ్ళు కూడా ఇంకా ఈ యొక్క జ్ఞాన స్థాయిలో ఉంటారు, కానీ నిజమైనటువంటి ఆనందాన్ని వాళ్ళు పొందరు. అంటే ఇక్కడ వివరిస్తున్నారు ప్రోపాల 3 రకాల కర్మలు, జ్ఞానులు, భక్తులు, ఈ యొక్క ఆధ్యాత్మిక వాళ్ళు. వారు భౌతిక జగమున భోగింపవలను గాని, ఎవరు భక్తులు, దాని నుండి బయటపడవలను గాని భోగింపరు, వాంఛింపరు. బయటపడాలనుకోరు వాళ్ళు దాని, అందుకనే ఓ నాకు ఇప్పుడు ఎంతో ప్రెషర్ ఉంది, దీని నుంచి బయటపడాలా, ఆ బయటపడుతున్నాను, అందుకే సూసైడ్ ను, దానిలోంచి బయటపడలేము మనం అసలు. ఎందుకంటే ఈ భక్తులు ఏం చేస్తారంటే ఆ భోగింపవలన కోరిక ఉండదు, దాని నుంచి బయటపడవాలని కూడా కోరిక ఉండదు. అందుకనే సారూప్య సాలోక్య సామూప్య సాస్తి అవి కూడా వద్దంటారు. సాహిత్య ముక్తి యొక్క కోరిక ఏంటంటే వాళ్ళు ఎందుకు సాహిత్య ముక్తి కావాలనుకుంటారు ఈ యొక్క మాయావాదులు, ఓ ఇవన్నీ వికారాలు ఉన్నాయి, ఇవన్నీ కష్టాలు ఉన్నాయి, దీని నుంచి బయటపడాలంట తర్వాత. అందుకే ఏమవుతున్నా అంటే ఎన్నో జన్మల నుంచి ఆ ప్రెషర్ను వాళ్ళు తట్టుకోలేక ఆ స్థాయికి వాళ్ళు రావాలనుకుంటారు, కానీ భక్తులు వారు కాదు. మరి భక్తులు ఏమి కాకుండా వారు కేవలం శ్రీకృష్ణ భగవాన్ సంతృప్తినే వాంఛించరు. మనకి ఎన్ని కోరికలు ఉన్నాయి, మనకి ఎన్ని ఆసక్తులు ఉన్నాయి, మనకి ఎన్ని అది కాదు, మనకు కావాల్సింది ఏంది, ఇక్కడ కృష్ణ సంతృప్తి కోసం మనం చేయాల. అనగా కృష్ణ భక్తులైన వారు తమ కొరకు దేనిని వాంఛింపరు. మనం కృష్ణ సంతృప్తి పరుస్తున్నామా అంతే, దీని నుంచి బయటపడతామా తర్వాత విషయం. కృష్ణుడు వాంఛించినచో వారు సర్వ విధములైన భౌతిక కార్యములను అంగీకరింపదు. ఒకవేళ కృష్ణుడు కావాలనుకుంటే అన్ని వాళ్ళు ఫెసిలిటీ తీసుకుని లేనిచో ముక్తితో సహా సర్వ విధములైన సౌకర్యములు వదిలివేదురు. అంటే మామూలు సాహిత్య ముక్తే కాదు, ఈవెన్ సారూప్య ముక్తులు కూడా, సాకార ముక్తులు కూడా వదిలేస్తారు. కృష్ణుని సంతృప్తినే కోరిన వారైనందున వారు ఆత్మతృప్తులను కారు. చూడండి, వాళ్ళు ఆత్మతృప్తులు కాదు, వాళ్ళు నిరాకారం వాళ్ళు ఆత్మతృప్తి వాళ్ళ, అందుకని ఆత్మ సాక్షాత్కారం వరకే వాళ్ళు. కానీ వాళ్ళు ఆత్మతృప్తి కోసం చూసుకోరు, వాళ్ళకి ఆనందం ఉందా అని చూసుకోరు భక్తులు.
కృష్ణుడికి ఆనందం అవుతుందా లేదా? ఈ శ్లోకం నందు శుకదేవ గోస్వామి పవిత్ర హరినామ సంకీర్తనను ఉపదేశించుచున్నాడు. దోషరహితంగా పవిత్ర హరినామమును శ్రవణ కీర్తనలు చేయటం ద్వారా మనుజుడు తొలత ఆ భగవాను దివ్య రూపంతో పిదపాతని లక్షణంతో ఆ పిదపాతని లీలలతో దివ్య స్వభావంతో పరిచితుడు కాగలడు. ఇక ముఖ్యమైనది ఏంటంటే నామం నుంచే రూపం వస్తుంది. అలా ఎవరి పేరు మనం గుర్తించుకున్నాం, పరమ పూజ భక్తి వికాస్ మహారాజ్, ఓ ఆయన రూపం వచ్చేసింది. ప్రభుపాల వారు పేరు చెప్పగానే మన ఆయన రూపం మనకు కనిపిస్తుంది. తర్వాత ఏమొస్తుంది? ఆయన గుణాలు వస్తాయి. తర్వాత ఆయన ఏం చేసినాడండి? నీళ్ళు వస్తాయి. సో నామం లేకుండా రూపాలు గుణాలు నీళ్ళకి వెళ్ళలేము మనం. ప్రామాణికుల నుండి శ్రవణం చేసిన పిమ్మట పవిత్రమైన హరినామం మనుజుడు నిరంతరం కీర్తించాలనిచ్చగా సూచించబడినది. అనగా ప్రామాణికుల నుండి శ్రవణం అన్నది మొదట ముఖ్య అవసరం. పవిత్ర హరినామ శ్రవణము మనుజుడిని క్రమంగా ఆ దేవదేవుని రూపమును గూర్చి, గుణములను గూర్చి, లీలను గూర్చి శ్రవణము చేయు స్థాయికి ఉద్ధరించగలదు. ఆ విధముగా అతని వైభవములను కీర్తించవలసిన అవసరం క్రమంగా వృద్ధి నొందగలదు. ఈ విధానము భక్తి యోగము విజయవంతంగా విజయవంతంగా నిర్వహించుట కొరకే గాక భౌతిక ఆసక్తులకు సైతం ఉపదేశించబడినది. శ్రీల శుకదేవ గోస్వామి ప్రకారము జయమును పడిసిన పద్ధతి ఈ విధంగా నిర్ధారింపబడినది. అది అతని చేతనే గాక పూర్వపు ఆచార్యుల చేతను నిర్ణయించబడినది. కనుక మరింత నిదర్శనం దీనికి అవసరము లేదు. ఈ విధానము వివిధ ఆదర్శ శాఖల యందు గల విద్యార్థులే కాక కామ్య కర్మరతులు గాను, తత్వవేత్తలు గాను, లేదా భగవద్భక్తులు గాను ఇదివరకే కృతకృత్యులైన వారికి సైతం ఉపదేశించబడినది. పద్మపురాణందు ధృవపరచబడినట్లు పవిత్ర హరినామ సంకీర్తనను బిగ్గరగా మరియు దోషరహితంగా చేయవాలని శ్రీల జీవ గోస్వామి ఆదేశించింది. ఇది గట్టిగా వాడండి, గట్టి వాడండి ఊరికే చెప్పండి, ఇది శాస్త్రం నుంచి చెప్పబడింది. లౌడ్లీ చాంటింగ్, మీరు చైతన్య చరితాంతంలో, చైతన్య భాగవతంలో ఈ లౌడ్లీ వాడు కొన్ని వేల సార్లు వస్తుంది. గట్టిగా పాడడం విజయ్ హరే కృష్ణ తన్మయత్వం కలిపోక ఇప్పుడే గట్టిగా పాడడం అన్నాడు, బిగ్గరగా పాడడం. మరి గొంతు పాడైపోతుంది కదా, ఎనివి ఈ జన్మలో గొంతు, ఇంకో జన్మలో ఇంకో గొంతు వస్తుంది. గట్టిగా పాడడం అన్నమాట, బిగ్గరగా, తర్వాత దోషరహితంగా, ఈ రెండు ముఖ్యమైన. శ్రీల జీవ గోస్వాములు ఆదేశించండి, శ్రీకృష్ణ భగవానికి శరణాగతుల ద్వారా మనుషుడు తనను తాను సర్వపాపం నుండి ముక్తిని కావించగలడు. ఆ దేవదేవుని పాదపద్మల చింత వనర్చబడిన అపరాధం నుండి మనుషుడు పవిత్ర నామమును శరణనందుట ద్వారా తాను ముక్తిని చేసుకోవు. కానీ పవిత్ర హరినామం ఏడ మనుషుడు అపరాధము నర్చినచో తనను తాను రక్షించుకొనలేడు. అట్టి అపరాధముల సంఖ్య 10 అని పద్మపురాణం నందు వివరించబడినది. శ్రీకృష్ణ భగవాన్ మహిమలను ప్రచారం కావించిన మహాభక్తులకు అవరింగ్ అయిపోయిందా? ఓకే, ఎంతైంది మిఠాయి? ఓకే, ఈ భాష చదువుదామా లేదు చదువుదామా? నేను ఈ భాష చదివే సార్ ఇంకొక 5 నిమిషాలు. శ్రీకృష్ణ భగవాన్ మహిమను ప్రచారం కావించిన మహాభక్తులకు అపకీర్తి కలగజేయటం మొదటి అపరాధం. రూపాల ఈ 10 అపరాధం వివరిస్తున్న భాషలో పవిత్ర హరినామమును భౌతిక భేదము దృష్ట్యా గాంచిన 2వ అపరాధం. చూడండి ఇక్కడ ఈ మీనింగ్, మనం ఇప్పుడు శివుడు విష్ణు వేరువేరు అని చెప్తారు కదా ప్రభుపాల వారి, ఇక్కడ పవిత్ర హరినామమును భౌతిక భేదం దృష్ట్యా గాంచిన 2వ అపరాధం. శివశ శ్రీ విష్ణు యహ గుణ నామాది సకలం, అంటే ఈ యొక్క హరినామాన్ని భౌతికంగా భావించడం కూడా 2వ అపరాధం. అంటే అది భగవంతునికి కృష్ణుడికి తేడా లేదు. మనం జపం చేస్తున్నాం నిద్రపోతున్నాం, అంటే అది మనం భౌతికమని భావిస్తున్నాం. అంటే జపం చేస్తున్నాం అంటే కృష్ణుడు వచ్చాడు అనమాట, కృష్ణుడు వచ్చి మనం ముందు నిలబడ్డాడు, నిద్రపోతాం ఏం చేస్తాం? శ్రీకృష్ణుడు సమస్త విషయంలో యజమాని అయినందున వివిధ ప్రదేశంలో వివిధ నామంలో తెలియబడవచ్చును, కానీ అది భగవాన్ పూర్ణత్వమును తెలియకపోవచ్చును. భగవానుడు ఉసుకబడిన ఏ నామమైనను అతని ఇతర నామం వల్లనే పవిత్రమైనది. ఆ నామం భగవాను ఉద్దేశించబడటే అందులో కారణం. అట్టి పవిత్ర నామములు భగవాన్ వలనే శక్తివంతములైనవి. సరే ఇంకా 2 పేజీలు ఉంది, రేపు చదవాలి, స్లోగ చదువుతాం పొరపాటు, టైం అయిపోయింది, అందరికి ఆకలి అవుతుంది, మళ్ళీ అందరు చెప్పిస్తారు, మొదటి అపరాధం అవుతుంది మళ్ళీ. సో ఇక్కడ పాయింట్ ఏమంటే, ఈరోజు సారం ఏమంటే, ఈ యొక్క శిక్షాష్టకంలో 8 శ్లోకాలు ఇక శ్రద్ధ, సాధుసంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ట, ఆసక్తి, భావ, ప్రేమ, ఆ ప్రేమ స్థాయిలో వరకు అది ఈ యొక్క శ్రీ చైతన్య మహాప్రభు క్రమక్రమంగా ఈ యొక్క శ్లోకాన్ని వివరించారు. సో ఈ హరినామం ద్వారా మనం ప్రేమ స్థాయికి మనం వెళ్ళవచ్చు.
సో హరినామ సంకీర్తన యొక్క గొప్పతనాన్ని వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, శాస్త్రాలన్నీ కూడా ఘోషిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ ప్రభుపాదుల భాషలో చెప్పినట్టు ఇంకా ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు, అన్నీ చెప్పబడ్డాయి. ఇంకా దాన్ని మళ్ళీ దానిలో చెక్ చేయాల్సిన అవసరం లేదు, కొత్త మార్గాన్ని కనిపెట్టాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా ఈ కలియుగంలో హరినామాన్ని బిగ్గరగా జపించాలి, తర్వాత అపరాధ రహితంగా జపించాలి, అప్పుడు మనం ప్రేమ స్థాయికి వస్తాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. దయ్యం పడితే దయ్యం వదులుతుంది.